ఆదరణ సైకిల్ స్కీమ్ లో అధికారుల గోల్మాల్పై కావలి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ నినాదాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయాన్ని హడలెత్తించారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి బయలుదేరేది లేదని బైఠాయించారు. ఈ సందర్భంగా సుబ్బనాయుడు మాట్లాడుతూ అర్ధరాత్రి వైసీపీ నాయకులు సైకిళ్లు తరలించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదరణ పథకం ద్వారా మంజూరైన సైకిళ్లు, మత్స్యకార వలలు, మరబోటు ఇంజన్లు తక్షణమే అందించారని బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను నిలదీశారు. గత ప్రభుత్వంలో ఆదరణ వస్తువుల లబ్ధిదారుల జాబితాలను బహిర్గతం చేయాలని, ప్రస్తుతం ఎవరెవరికి పనిముట్లు పంపిణీ చేశారో వారి వివరాలు తెలియజేయాలన్నారు. పేదోడు దాంట్లో తెలుసుపా, పేదోడు కోసం ఆదరణ కోసం గవర్నమెంట్ 40 నెలలు సైకిళ్లు, ఇంజన్లు, వలలు వస్తే ఈరోజు ఆ గోడౌన్లో పెట్టి తుప్పుపడిపోయాయి. ఏం అంత చిన్నచూపు నీ ప్రజలంటే? ఏ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవ్వకూడదా? సరే నువ్వే కదా ఇస్తున్నావు ఈరోజు. ఏమి 40 నెలల నుంచి గమ్ముగా ఉండి ఈరోజు రేతి రేతి ఎత్తుకుపోతున్నారు, పొగిలేయచ్చు కదా? 40 నెలలు ఇంకొక 10 రోజులు అవుతాయి. ఏ రాత్రి 10 గంటలకి 11 గంటలకి ఎందుకు ఎత్తుకోపోవాలి దొంగల్లాగా? ఇదే లబ్దిదారుకి గతంలో ఎండీ ఆఫీస్ తెచ్చి ఎండీ ఆఫీస్ ఇచ్చేవాడు, ఎందుకు అవి దొంగతనం ఇస్తున్నారు మీరు? గొడవ నుంచి ఏ రోజు ఇచ్చిన వాపత లేదు. లబ్దిదారుడికి ఎండీ ఆఫీస్ తేవాలి, ఎండీ ఆఫీస్ ముందే పంపిణీ చేయాలి. మీరు ఎందుకు దొంగతనం ఇస్తారు? దీనికి సమాధానం బిజినెస్ కి మొత్తానికి ఎప్పుడు వలలో ఇంజన్లు ఇస్తున్నారా, ఏదో డబ్బులు ఇస్తున్నారా లబ్ధిదారుడికి? అదేవిధంగా సైకిల్కి, వాళ్ళ సైకిల్ వచ్చిన సైకిల్ ఎవరికి ఇచ్చారు చెప్పే అంతవరకు కదలము. వాళ్ళు ఎవరు వస్తారు, వచ్చిందాక వంట వారి పైన పెట్టిస్తారు. అందరికీ ఫోన్ చేయాలి, ఎవరికి పోతూ రావాలి. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఎండి ఆఫీస్ ని ముట్టడించడం జరిగింది. ఈ విషయం బహిర్గతమయ్యేదాకా, వాళ్ళ ఇష్టం బయటకు వచ్చేదాకా, ఈ సైకిళ్లు ఎవరిచ్చారో తెలిసేదాకా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి సభ్యుల దగ్గర 20 ఇళ్లు కట్టుకున్నారు. ఈ రోజు 40 నెలలు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆ ఇళ్ళు రావడం జరిగింది, వల్ల రావడం జరిగింది. ఈ రోజు ఎవరికి ఎందుకు ఇవ్వలేదు, వల్ల ఇవ్వలేదు. ఈ వల్ల ఇళ్ళు ఏడవడాయి. వల్ల ఇంజన్ ఇస్తున్నారా, లేకపోతే మా డబ్బులు మాకు ఇస్తారా? అది తెలియదు. వరకు అంటే పోయేది లేదు. వచ్చి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే పోతాం. ఇగో మా మత్స్యకార నాయకుడు మాట్లాడుతున్నాడు, మండల పార్టీ చెప్పు, గట్టిగా చెప్పు. ఎంతమంది ఉన్నారు? సమయంలో నేను ఈ రోడ్డు వెళ్తా ఉంటే సైకిళ్లు బల మీద పెట్టుకొని వెళ్తా ఉన్నారు. ఎక్కడి నుంచి ఈ టైంలో 11 గంటలప్పుడు సైకిల్ వెళ్ళడం ఏంటని చెప్పి నేను దానికి వెళ్తే మార్కెటింగ్ ఆఫీస్ దగ్గర నుంచి లోపల నుంచి వస్తా ఉన్నారు సైకిల్ తీసుకుని. ఒక అతన్ని క్వశ్చన్ చేశా, ఎక్కడ సైకిల్ అని. లోపల మా నాయుడు రామప్రసాద్ గారు ఉన్నారండి, ఆయన సైకిల్ ఇస్తున్నాడు, అన్ని తీసుకెళ్తున్నాము అని అంటే, మావి కూడా ఉన్నాయి కదా మావు, ఈ టైంలో 11 గంటలకి తీసుకెళ్ళడం ఏంటి అని అంటే, అమ్మాయి నేను లోనకి వెళ్తే ఆ నాయుడు రామప్రసాద్ అని ఆయన ఇంకెవరు ఇద్దరు ముగ్గురు గోడ పారిపోయారు. ఈ మధ్యలో నేను మా కార్యకర్తలకి మీడియా వాళ్ళకి అందరూ ఫోన్లు చేస్తూ వచ్చారు, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు, వాళ్ళని వైసీపీ ఓళ్ళు, మేము నాయుడు రామప్రసాద్ మనుషులు నీ ఎంత చూస్తాం అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసారు. వాళ్ళని భయపెట్టారు, మీడియా వాళ్ళని భయపెడుతున్నారు. నన్ను నేను చంపేస్తా ఉన్నారు. నేను చెప్పా సీసీ కెమెరాలు ఉన్నాయా, మీ మొత్తం రికార్డు అవుతే మీ చరిత్ర మేము తెలుస్తాం. మా సుబ్బానాయుడు గారు ఉన్నాడు మా వెనక, మీరేమనుకున్నారో ఏంటి అని అడిగితే అప్పుడు కొంచెం వెనక దగ్గర సార్ వచ్చాడు. ఏం బాధంటే ఏం కూడా రాలా. ఏం పేరమ్మా నీ పేరు? టీడీ వాళ్ళకి ఇస్తుందని మేము డబ్బులు కట్టాం, 20,000 30,000 2,000 ఇలా మాకు అవసరానికి కావాలని కట్టాం. ఈ 4 సంవత్సరాల్లో మన జగన్ అన్న వచ్చిన గుండెమా అని మాకు ఒక వల్ల గాని బోటు గాని కనీసం ఒక తాడు గాని రాలి. మాకు మా డబ్బులయ్యి మా చూడడానికి
మీ డబ్బులు అయితే మీరు తీసుకోండి అయ్యా, మా డబ్బులు మా సామాన్లు మాకు ఇవ్వండి. మీరు చూడండి సమాధానంగా రాత్రి రాత్రి తీసుకెళ్ళి ఎవడ పోసమని తీసుకెళ్లారు మీరు, మా సొమ్ములు అయ్యి మాకు ఇవ్వాలి. కష్టపడి మీరు మా డబ్బులు అయితే మీరు తీసుకెళ్లేదు ఏందయ్యా, మా డబ్బులే మా సామాన్లు మాకు మా కష్టాజితం అది, మా సామాన్లు మాకు ఇవ్వండి. రమణాంధరెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బేసిక్ ఆపరేషన్ నుండి వివరణ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మనకు 2018-19 సంవత్సరంలో ఎవరైతే బేసిస్ తరఫున అప్లై చేశారో వాళ్ళు త్రూ ఎంపీడీఓ గారి ద్వారా డీడీలు రూపేణా చెక్ రూపేణా మాకు అమౌంట్లు అందజేస్తున్నారు. వీటిని యాజ్టీజ్ స్టేట్ గవర్నమెంట్కు మనము పంపించడం జరిగింది. దాని నుంచి స్టేట్ గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ సమక్షంలో ఈ డీడీలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అడిగినటువంటి వస్తువులు యూనిటీగా కొనుగోలు చేసి బ్రాండెడ్ కంపెనీస్ నుంచి వస్తువులను మనకు సప్లై చేస్తూ వస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా మన జిల్లాకు నెల్లూరు జిల్లాకు 53% వస్తువులు వచ్చాయి. 47% వస్తువులు మన జిల్లాకు రావాల్సినటువంటివి రిలీజ్ చేయాలి. మన ఒక జిల్లానే కాకుండా మిగతా జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. దానిలో భాగంగా వచ్చినటువంటి వస్తువులను ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని బేస్ చేసుకుని 10 అసెంబ్లీ వర్గాలలో గోడౌన్స్ లో వాటిని భద్రపరిచి సీసీ కెమెరాస్ కూడా అక్కడ అమర్చడం జరిగింది. ఇలా ఉన్నటువంటి వస్తువులను తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ లో వాటిని ప్రస్తుతం ఆఫ్ చేయండి తెలియజేస్తున్నారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ గోడౌన్స్ లో ఉన్నటువంటి వస్తువులను ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి ఆ అమౌంట్ కట్టిన వాళ్లకు సీరియల్లో ఇచ్చుకుంటూ వచ్చి ఉన్నారు. ఇవ్వగా మిగిలిన 47% వ్యక్తులకు ఇవ్వడానికి అవకాశం లేకుండా ఉంది. వాళ్లు మాకు మేము జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 అసెంబ్లీ వర్గాల్లో ఆ 47% అమౌంట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఆ అమౌంట్ ను కలెక్టర్ గారి నుంచి ఇంకొకటి గాని ఉన్నట్టయితే అలాంటి అయితే మేము రిలీజ్ చేయడం లేదు. పర్ఫెక్ట్ గా ఉన్న వాటినే చూస్తున్నాము. ఏదైనా రిపేర్స్ ఒకవేళ ఉన్నట్లయితే వాటిని మేము రిపేర్ చేయించి మాత్రమే ఇస్తాము. అలాంటి ఎవరికి పేర్లు తీసేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంతమంది వ్యక్తులు నైట్ పూట సైకిల్ తీసుకుపోతే పట్టుబడ్డారు. దాని మీద అసలు సీసీ కెమెరాలు ఉన్నాయా? అదే విధంగా కావలి గోడౌన్స్ కు సంబంధించి ఒక అభియోగం చేస్తున్నారు. రాత్రి పూట 10:30-11 సైకిల్స్ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి చెప్పున్నారు. దానికి సంబంధించినటువంటి గోడౌన్ ఫోటో గానీ లేకపోతే ఏదైనా ఉన్నట్లయితే తీసుకుని తప్పనిసరిగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు మొదటి రోజు 300 అన్నారు మీరు కృష్ణ గారు. మొదటి రోజు 300 అన్నారు సైకిల్ సార్. ఇన్ని సైకిల్ ఇవ్వగా ఇన్ని మొదటి రోజు సార్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసిన క్యాబ్ చేశారు కదా, 1 hour 2 hours లోపు మేము అక్కడికి రీచ్ అవ్వమని నేను అడుగుతున్నాను. శనివారం వెళ్ళారా లేకపోతే మీరు ఏ వారం వెళ్ళారు? మేము ఎందుకు అంటున్నానంటే మొత్తం ఇప్పుడు ఎన్ని దశలుగా చేశారంటే మొదట ఒకసారి 55 వచ్చారు. మీరు ఎన్ని మీకు మేము ఎవరికైతే వస్తువు సార్ మీరు 50,000 రూపాయలు వస్తువులు పంపిణీ చేస్తుందనే దానికి అనాలి. మేమైతే అసలు ముందుగా ప్రయోజనం చేస్తున్నారు. ఈ విధంగా